Atri, intamandi, vachinandukai, devu naam perita, mi andariki, Yesu anucharula pakshanga, ma hrudayapurvaka vandanalu chelistunnamu, devudu mimmalani modati ratri divinchunu gaaka, inka mundu ratrullu anekamandi, mi priyulanu teesukuni rammani prabhu perita, nenu gnapakam chestunnanu, meelo kontamandi bidalu, parikshalu koraku siddhapadutunnappudu kuda, March 20th, SSC examination koraku, April 1st, 2nd week lo intermediate examination koraku, meeru siddhapadutu untaru, ainappudiki, కొంతమంది బిడ్డలు వచ్చి ఉండి ఉంటారు. వారిని ప్రత్యేకముగా ఈ దినాల్లోనే కాకుండా ముందు దినాల్లో మీ పరీక్షలయ్యే వరకు మేము ప్రార్థిస్తాము అని నేను హామీ ఇస్తున్నాను. దేవుడు మీ పరీక్షలలో మీకు సహాయం చేయను గాక. కాబట్టి అనేక మంది రోగులు వచ్చి ఉండి ఉంటారు ప్రియులరా. ప్రతి దినం నేను వారిని జ్ఞాపకం చేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొద్దిమంది బోధకులలో నా మీద ఉన్న ఒక అభిప్రాయం ఏమిటనగా, జోషి స్వస్థతలను ఆయన నమ్మడు అని అంటున్నట్టుగా నేను వింటూ ఉంటాను. పిల్లరా, స్వస్థతలు నేను నమ్మను అనేది కాదు, గాని స్వస్థపరిచేవాడు యెహోవా. స్వస్థతనిచ్చేవారు బోధకుడు అనే అభిప్రాయము మనుషులలో కలిగించకూడదు, అలాగే కలిగించే సభలకు నేను వ్యతిరేకిని అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్వస్థత సభలు అని మనకు మనము ఏదో పెద్ద ప్రకటన చేసుకునే దానికంటే స్వస్థతనిచ్చే దేవుని వైపు మన యొక్క దృష్టిని మరలించే రీతిగా బోధకులు చేయాలి అని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సహోదరుడు భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, మన దినాల్లో పిల్లరా ఆయక దైవదాసులు యొక్క వస్త్రాలు ముట్టుకుంటే చాలు అనేక మంది బాగుపడుతూ ఉండేవారు అనే ఆ మాట మనలో చాలా మందికి తెలుసు. కొద్ది కాలమైన తరువాత ఈ శ్రేష్టమైన దైవదాసులు సోదరుడు భక్ సింగ్ గారు, సోదరుడు సాధు సుందర్ సింగ్ గారు వారి పుస్తకాలు నేను చదివానండి. అందులో ఉన్నది ఏమిటనగా, ప్రభువా ఈ స్వస్థత వరం మా దగ్గర నుంచి తీసివేయమునైనా, ఎందుచేతననగా స్వస్థపరిచేవారు మీరైనప్పుడు మీకు రావాల్సిన మహిమను మేము దొంగిలిస్తున్నాము, కాబట్టి ఆ స్వస్థత వరం మా మీద మా దగ్గర నుంచి తీసివేయమని కొంతమంది శ్రేష్టమైన దైవదాసులు ప్రార్థించడం నేను ఎరుగుదును. కాబట్టి నేను మనవి చేసేది స్వస్థపరచు యెహోవా, యెహోవా రాఫా, ఆయన స్వస్థపరచువాడు. కాబట్టి ఆయన స్వస్థపరిచే దేవుడు. నేను రేడియో పరిచర్యలో ఉంటూ ఉండగా అనేక మంది నాకు రాసేవారు. కొన్ని వందల ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి ప్రియులరా, నాకు తెలుసు. ఆ జోషన మీరు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ యొక్క రేడియో పెట్టుపై మేము చేయి ఉంచి మీ ప్రార్థనతో ఏకీభించిన తర్వాత మేము స్వస్థత పొందాము అని రైట్ ఫ్రమ్ క్యాన్సర్ టు ద స్మాల్ డిసీజ్ వరకు రాసిన వారిని నేను ఎరుగుదును. కాబట్టి ఈ దినాల్లో మీ యొక్క స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తాము. ప్రభు స్వస్థపరుస్తాడు అని మనిషి మీద గురి కాకుండా ప్రభు మీద గురి పెట్టుకుని రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులు మనుషునికి వద్దు, రూపాంతర కొండ పైకెక్కిన తరువాత ఆ శిష్యులలో ముగ్గురు వారు ఒక సమయం వచ్చేటప్పటికి మోషేకి ఒక పర్ణశాల, ఏలి ఒక పర్ణశాల కడతాము, ఇక్కడ ఉంటే బాగుండును అని వారు మాట్లాడుతూ ఉండగా దేవుడు జోక్యం చేసుకుని వారు బోర్ల పడిన తరువాత వారు కళ్ళు తెరిచిన తరువాత దేవునికి వాక్యంలో ఒక మాట ఉంది, యేసు తప్ప మరెవరూ వారికి కనబడలేదు. కాబట్టి ఈ ఐదు దినాల కూడికలలో ఏ మనుషుడు ఈ వేదిక మీద కనబడటానికి వీల్లేదు. ఫిజికల్ గా మనుషులు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు యొక్క సన్నిధి తప్ప మరి ఎవరు కనబడకూడదు, ఏ మనుషునికి ఇక్కడ ఆధిక్యత లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హూ ఎవర్ మే బి, వారు ఎవరైనప్పటికీ కూడా దే ఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది లార్డ్. దేవునికి సన్నిధిలో వారు సాధనములు తప్పనిడి వారిలో ఏమీ లేదు. మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, ఘనత మహిమ ప్రభావాలు ఆ ప్రభువుకే చెల్లునుగాక. కాబట్టి ఇదనాల్లో ప్రభు యొక్క సన్నిధిని అనుభవించినట్లుగా మీరు ప్రార్థించి అనేక మందిని తీసుకుని రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను బిలీ గ్రహం గారు ఏర్పాటు చేసిన ఒక కూడికకు వెళ్లటం జరిగింది పిల్లరా. ఆ కూడికలలో రవి జక్రియాస్ గారు అని ఒక శ్రేష్టమైన దైవదాసుడు, కాబట్టి ఆయన మాట్లాడుతుంటేనే శరీరం పులకరుస్తుంది. అటువంటి ఫ్లవరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అటువంటి ఇంగ్లీషు భాష, అటువంటి వాగ్ధాటి, అటువంటి తలంపులు నిజంగా మన యొక్క దేశానికి సంబంధించిన వాడు రవి జక్రియాస్. ఆయన శ్రేష్టమైన దైవదాసుడు. ఆయన మాట్లాడుతూ ఒక చక్కటి ఉపమానం చెప్పారు. ఏమిటి అనగా, పిల్లల ఇదినాల్లో నేను ప్రసంగాలకు ముందు ఉపమానాలు చెప్పడం మానివేశాను. ఎందుకు అని అంటే ఇదినాల్లో ఉపమానాలే గుర్తుపెట్టుకుంటున్నారు కానీ దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం లే. నేను ఎక్కడ ఒక చోట నేను చీపురు పుల్ల కథ చెప్పాను. ఒక ఆయన ఎవరు బైబిల్ ప్రసంగం పెట్టుకుని యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ప్రసంగం చేసి ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి వీలు లేక ఆది కాండంలోకి చీపురు పుల్ల ఇట్లా చీపురు పుల్లలు పెట్టుకుంటూ వెళ్లాడు. ఉదయం లేచి వాళ్ళు కొడుకు బీకేశాడు. ఈ రీతిగా చెప్పాను. ఒక ఆయన స్టేషన్ లో కనపడి నాతో అన్నాడు, జోషన్న చీపురు పుల్లల కథ చాలా బాగుంది అన్నాడు. గంట సేపు చెప్పిన ప్రసంగం అంతా ఎగిరిపోయింది, చీపురు పుల్లలే గుర్తున్నాయి. కాబట్టి ఎందుకు ఈ బాధ అంతా అని చెప్పి నేను చెప్పడం మానివేశాను. కానీ ఈ రీతిగా
లేట్ అయిన తరువాత, కొంచెం ఆలస్యమైన తరువాత, ఎక్కువసేపు కూర్చున్న తరువాత ఏదో ఒక ఉపమానం చెప్పడం మంచిది అని బిల్లీ గ్రహం గారు అంటూ ఉండేవారు. ఇటువంటి ఉపమానాలకు బిల్లీ గ్రహం గారు ఒక మాట అన్నారు. ఏమిటనగా, సచ్ స్టోరీస్ ఆర్ కాల్డ్ ది విండోస్ ఆఫ్ ద మెసేజ్. అనగా ఇంతవరకు సఫికేషన్, కూర్చున్నాము కాబట్టి కొంచెం అలసట ఉండడానికి అవకాశం ఉంది, ఈ యొక్క ఇటువంటి ఉపమానాలు కిటికీల వంటివి, కొంచెం గాలి ప్రసారం అవడానికి అని బిల్లీ గ్రహం గారు అంటూ ఉండేవారు. ఆ రవి జక్రయాస్ గారు చెప్పిన ఉపమానం ఏమిటి అనగా, ఒక యవనస్తుడు ఉన్నట్ట, బాగా చదువుకున్నట్ట, చదువుకున్న తర్వాత ఆ యవనస్తునికి ఎక్కడ ఉద్యోగం దొరకడం లేదట, ఎక్కడ పడితే అక్కడికి తిరుగుతున్నాడు, ఉద్యోగ ప్రకటన ఎక్కడైనా తగులుతాయేమని చెప్పి ఒకనొక రోజున ఒక ప్రకటనలో ఆయన చూచాడట. ఒక జూలాజికల్ పార్క్ లో కనుక జంతు ప్రదర్శనశాలలో ఒక ఉద్యోగం ఉంది అని చూచాడట. ఆ ఉద్యోగం ఏమిటి అనంటే కోతి ఉద్యోగం అట. ఆ యొక్క యవనస్తుడు కోతులాగా వేషం వేసుకోవాలి, కోతులాగా మూతి పెట్టుకోవాలి, కోతులాగా తోక పెట్టుకోవాలి, కోతులాగా ఆ యొక్క జంతు ప్రదర్శన శాలలోనికి వెళ్లి కోతులాగా యాక్ట్ చేయాలి అని చెప్పి ఒక ఉద్యోగ ప్రకటన పడిందట. వెంటనే అప్లై చేశాడు. అప్లై చేసిన మేరకు ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్లాడు. ఇంటర్వ్యూకి వెళ్లిన తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినాడు. సెలెక్ట్ అయిన తర్వాత అధికారులు చెప్పారు, అబ్బాయి ఓ యవనస్తుడా, రేపు నువ్వు వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, అవడానికి ముందుగా నువ్వేం చేయాలో ఆ యొక్క జంతు ప్రదర్శనశాల ఇన్ఛార్జ్ ఉంటాడు, అక్కడికి వెళ్ళినట్లయితే నువ్వు చెప్తాడు, నువ్వు రేపు రొద్దున వచ్చి జాయిన్ అన్నట్ట. చాలా సంతోషంతో సరే, ఏ ఉద్యోగం అయితే జీతం వస్తుంది అని చెప్పి ఉద్యోగ ఆ యొక్క జంతు ప్రదర్శన శాలకు వెళ్లాడు. వెళ్లిన తర్వాత ఆ యొక్క అధికారి చెప్పాడు, అబ్బాయి నువ్వు వచ్చావు కదా, నువ్వేం చేయాలి అనగా, అక్కడ కోతు వేషం ఉంది, కోతు వేషం వేసుకోవాలి, కోతులాగా తోక పెట్టుకోవాలి, కోతులాగా మూతి పెట్టుకోవాలి, కోతులాగా యాక్ట్ చేయాలి, స్టూడెంట్స్ వస్తారు, అనేక మంది వస్తారు, వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి నువ్వు ఆ జంతు ప్రదర్శన శాలలో, కాబట్టి కోతులాగా నువ్వు చేయాలి అనంటే కోతులాగా మూతి పెట్టుకున్నాడు, కోతులాగా తోక పెట్టుకున్నాడు, కోతులాగా వేషం వేసుకుని ఆ యొక్క జంతు ప్రదర్శనశాలలోకి వెళ్లి వచ్చేవారందరినీ ఆయన సంతోషపరుస్తున్నాడు. ఇలాగో దినాలు గడుస్తూ ఉన్నాయి. దినాలు గడుస్తుండగా ఒకనొక దినాన్ని ఆ స్టూడెంట్స్ చాలా మంది ఎక్స్కర్షన్ కు వచ్చారట. విద్యార్థులు ఆ యొక్క జంతు ప్రదర్శన శాలకు వెళ్లారు. వెళ్లిన తర్వాత ఆయన చాలా ఎక్సైట్ అవుతున్నాడు. ఈ పిల్లలు కూడా చాలా కేరింతలు కొడుతున్నారు. మొక్కజొన్న పొత్తులు, వేరుశెనగ కాయలు ఇవన్నీ ఈ కోతికి వేస్తున్నారు. ఈ మనిషి కోతి కదూ, నిజమైన కోతి కదూ, కాదు కదా, ఈ మనిషి కోతికి వేస్తున్నారు, కోతి ఎలా తింటుందో ఈయన కూడా అలా తింటున్నాడు, కోతిలాగా వేషం వేసుకుంటూ ఉండగా వీరిని ఇంకా సంతోషపరచాలి అని చెప్పి ఒక చెట్టు ఎక్కట. ఆ చెట్టు మీద ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి ఈ కోతి దూకునట్టుగా ఇతడు కూడా దూకుతున్నాడు. దూకుతూ ఉండగా ఒక సమయంలో ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి కొమ్మ మీదకు దూకుతూ ఉండగా అక్కడ కొమ్మ అతనికి పట్టు దొరకడం దొరకలేదు. వెంటనే అతడు ఇంకొక బోన్ లో పడ్డాడు. ఇంకొక బోన్ లో పడేటప్పటికి అది సింహాల బోను. ఈ కోతి, ఈ మానవ కోతి వెళ్లి ఒక సింహాల బోన్ లో పడింది. సింహాల బోన్ లో పడిన వెంటనే ఆ సింహం గాండ్రించుకుంటూ ఈ కోతిని చూసిన వెంటనే అది గాండ్రించుకుంటూ వచ్చేస్తుందట. కాబట్టి అది గర్జన చేస్తూ వచ్చేస్తుంది, తినేసేయాలి అని చెప్పి వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే ఇద్దరు భయం వేస్తుంది, ఇదేంద్రోనైనా నా బతుక అయిపోయింది, ఇక నేను చచ్చిపోతాను, ఇక అది తినేసేలా ఉంది అని చెప్పి ఆ యొక్క సింహం దగ్గరికి వస్తూ ఉండగా ఇతడు నిజమైన కోతిగా కాదు కదా, నిజమైన కోతి అయితే మరలా అలాగా ఆ బోన్ లోంచి జంప్ చేసి బయటికి వెళ్లి ఉండేవాడేమో. ఇతడు మానవ కోతి, మనుషుడు కోతి వేషం వేసుకున్నాడు కాబట్టి ఆ సింహం బయటికి దగ్గరకు వస్తూ ఉంటే ఇంకా తట్టుకోలేక ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అని అరుస్తున్నట్ట. అరుస్తుంటే బయట ఉన్న పిల్లలంతా ఇదేంద్రైనా ఇప్పుడు దాకా కోతులాగా మన యొక్క మొక్కజొన్న పొత్తులు, మన యొక్క వెలుగుశనలన్నీ దీనికి వేసేసే ఇప్పుడు అరుస్తున్నాడు, ఇది కోతి కదా, ఇది మనుషుడా, ఏమిటి, వాట్ ఇస్ దిస్ అని చెప్పి అతడు ఆ పిల్లలంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సింహం దగ్గరకు వచ్చి అది గర్జించుకుంటూ సింహం దగ్గరకు వస్తుంటే ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అని కోతి అరుస్తూ ఉంటే ఆ సింహం దగ్గరకు వచ్చేసిందట. దగ్గరకు వచ్చి ఇది అరుస్తూ ఉంటే, కోతి అరుస్తూ ఉంటే అప్పుడు సింహం అంటుందట, ప్లీజ్ షట్ అప్, అరవద్దు, నీవు కోతిని కాదు, నేను కూడా సింహాన్ని కాదు అందట. పిల్లరా, నువ్వు కోతి కాదు, నువ్వు వేషం వేసుకున్నావు, నేను కూడా సింహం వేషం వేసుకున్నాను, నువ్వు కూడా బతుకుతున్నావు, నేను కూడా బతుకుతున్నాను, అంతే, నీ కోతి ఉద్యోగం వచ్చింది, నాకు సింహ ఉద్యోగం వచ్చింది, ఇద్దరం మన బతికింతే అని అన్నట్ట. పిల్లరా, నేను జ్ఞాపకం చేసేది ఈ దినాల్లో క్రైస్తవులు వేషం వేసుకుంటున్నారు. బయకి పైకి ఒక బ్రతుకు, అంతరంగంలో ఇంకొక బ్రతుకు, పైకి ఒక రీతిగా ఉంటున్నారు, లోపల ఆ రీతిగా ఉంటున్నారు కదూ. ఈ యొక్క రాత్రి సమయంలో దేవుని వాక్య వెలుగులో మన జీవితాలను పరీక్షించుకున్న వాళ్ళని ప్రభు పేరిట మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనం పైకి ఏ రీతిగా ఉన్నాం, పైకి ఉన్న భక్తి మనకు లోపల అంతరంగంలో ఉన్నదా లేదా అని పరీక్షించుకోవాలి. పైకున్న భక్తి అంతరంగంలో ఉండాలి, అంతరంగంలో ఉన్నది పైకి మన యొక్క జీవితాలలో కనపరచాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాం. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్.
అనంటూ ఉంటాం. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అనగా మైండ్ లో ఏదైతే ఉందో అది ఫేస్ యొక్క ముఖ కడవళికల్లో తెలుస్తుంది అని అంటూ ఉంటాం. అదొక నానుడి, అదొక లోకోక్తి. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో పైన అంతరంగంలో ఒకటే ఉండాలి అనే సత్యాన్ని మన యొక్క జీవితాల్లో ఈ రాత్రి సమయంలో గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. సమయము చాలా తక్కువగా ఉంది, ఎక్కువ సమయమైంది. వీరుని బట్టి 10:30 ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. పిల్లరా, దయచేసి ఇది మొదటి రాత్రి సణుక్కునవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీలో వెళుతూ ఉండగా కొంతమంది సణుక్కోవడానికి అవకాశం ఉంది. మీరు సణుక్కుంటూ వెళ్తారా, మీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. నాకు తెలుసు, దయచేసి మీరు సణుక్కోకుండా వెళ్తారా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పిల్లరా, ప్రభుని కొరకు కొంచెం కష్టపడినా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఐ నో మీలో కొంతమంది బస్సులు మిస్ చేసుకుని ఉండి ఉండవచ్చు. ఒక ప్రభుని కొరకు, ఒక రోజున ఒక ప్రభుని కొరకు మనం కష్టపడటానికి మనం ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగునని, ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడునట ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. టు నో మోర్ అబౌట్ జీసస్, టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్, ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన, టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నాకున్న, ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్, యూ నో, నాకున్న ప్రతి దానిని సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ప్రియులారా, ఈ దినాలలో మనం ఇటువంటి ఆధ్యాత్మిక అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట, ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరిగే కృపలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడే సవరా గొంగలి అంటే యేసు దగ్గరే ఉన్నాను అన్నట్టుగా ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయిలోనికి, ప్రియులరా, దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి విశ్వాసులు రావాలి. ఓ గలతీయులరా, మిమ్మలను నేను ఆత్మానుసారంగా నేను మిమ్మల్ని పెంచాను. ఆత్మానుసారంగా మీరు ప్రారంభించారు, ఆత్మానుసారంగా మీ జీవిత పరుగు పందాన్ని ప్రారంభించిన మీరు శరీరానుసారముగా మీరు పరిపూర్ణులు అవుదురా? మీ యొక్క జీవితాల్లో మిమ్మల్ని ఎల్లప్పుడూ పాలతోనే పెంచాలా? మీ యొక్క జీవితాలలో ఉన్నతమైన అనుభవాలకు మీ యొక్క జీవితాల్లో రావడానికి మీరు ప్రయత్నం చేయరా? ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవులారా, ఎన్ని సభలలో దేవుని వాక్యాన్ని వింటున్నారు, ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నారు, మన యొక్క జీవితాలలో ఈ శిశు దశ నుండి ఉన్నతమైన యవనము వార్ధక్యము కాబట్టి సంవత్సరాలు వెళుతుండగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం పెరగాలని ప్రభు పేరిట మన యొక్క ఆత్మీయ వికాసత, ఆత్మీయ విశాలమైన దృష్టిలోనికి మనం రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి రాత్రి సమయంలో పౌలు గారు అంటున్నాడు, ఇంతటి గొప్ప మేధావైన పౌలు గారు ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తము, కాబట్టి ఆయన పునరుద్ధానంలో ఉన్న శక్తిని నేను ఎరుగు నిమిత్తం, నాకున్న సమస్తమును నేను పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ప్రియ స్నేహితులారా, ప్రియ సోదరులారా, ఇటువంటి ఉన్నతమైన అనుభవం వారికి కూర్చున్న మనమందరము ఎదగవలని దేవుని యొక్క కాంక్ష, యేసు ప్రభు వారి యొక్క కోరిక. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగునట్లుగా మనం చూడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ తమ్ముడు జాన్ సుందరరావు గారు చదివిన రీతిగా ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మీరు చూసినట్లయితే పునరుద్ధాన అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదుగుచున్నారు? సజీవుడైన వాడు ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రమండి. యేసు ప్రభు వారు ఆయన సమాధిలో లేరు, సమాధి ఆయనను దాచుకునలేకపోయింది, మరణము ఆయనను మ్రింగలేకపోయినది. ఆయన వాగ్దానం చేసిన ప్రకారము ఆయన లేచినట్లుగా దేవుని వాక్యమైన బైబిల్లో చూస్తూ ఉన్నాం. వేదిక మీద ఈ రాత్రి అధ్యక్షత వహించిన డాక్టర్ వైడిఎస్ రవి గారు, నేను కూడా, మా ఇరువురము ఇంకా కొంతమంది కలిసి మేము ఇస్రాయేల్ దేశానికి వెళ్లడానికి ప్రభు వారు కృప చేశారు. కాబట్టి కొన్ని రోజులు జరుగుతూ ఉండగా ఒకనొక దినాన్ని అరిమత యోసేపు యొక్క సమాధిని ప్రభు వారికి ఇచ్చారు కదూ, ఆ సమాధి గార్డెన్ టూమ్ అంటాం. కాబట్టి ఆ యొక్క సమాధికి వెళ్లడానికి ప్రభు వారు కృప చేశారు. కృప చేసిన తర్వాత యేసు ప్రభు వారికి సమాధి మీ బైబిల్లో ఉండి ఉంటుంది, కొంతమంది బైబిల్లో ఈ యొక్క పిక్చర్ ఉండి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వారికి సమాధి, ఆ సమాధి ఖాళీగా ఉన్న సమాధి, అది తెరిచిన సమాధి. కాబట్టి యేసు ప్రభు వారికి సమాధి ఒక చోట ఉంది. చాలా మంది అక్కడికి వెళ్లిన తర్వాత గైడ్స్ చెప్తారు ఏమిటనగా, ఇది ప్రొటెస్టాంట్స్ టూంబ్ అని అంటూ ఉంటారు. అనగా ఇది ప్రొటెస్టాంట్స్, ఇది సమాధి అని నమ్ముతారు. ఇంకా ఒక ప్లేస్ లోనికి వెళ్ళినట్లయితే ఇది కెథోలిక్స్ సమాధి అని అంటూ ఉంటారు. అన్న తర్వాత మేము కెథోలిక్స్ వారి యొక్క సమాధి చూసిన తర్వాత గ్రీక్ ఆర్థ
ఆర్థోడాక్స్ వారికి సమాధి, అది చూసిన తర్వాత ఈ ప్రొటెస్టెంట్ సమాధికి వచ్చాం. అక్కడ తోట ఉంది కాబట్టి చాలా మనకి వాక్యానికి చాలా సమీపంగా ఉంది ప్రొటెస్టెంట్స్ వారి యొక్క సమాధి. ఆ సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సమాధి దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈజ్ ఎ బిలీవర్, ఆయన విశ్వాసి. ఆయన అన్నాడు, ఏమన్నాడు అనగా, ఇదేనండి సమాధి, ఇదేనా సమాధి, యేసు ప్రభు వారి యొక్క సమాధి ఇదేనా అనగా, ఆయన అన్న మాట ఏమిటి అనగా, ద ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆయన అన్న మాట, ద ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ద ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ద పర్సన్ ఈజ్ రీజన్, ద పర్సన్ ఈజ్ నో మోర్. దేవుని నామానికి స్తోత్రం. స్థలము ముఖ్యము కాదు, ఏ స్థలమైనా స్థలం ముఖ్యము కాదు. ద ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు ముఖ్యం, ద పర్సన్ ఈజ్ రీజన్, ద పర్సన్ ఈజ్ నో మోర్. ఆయన ఈ సమాధిలో లేరు. యేసయ్య సమాధి, ఆయన సమాధిని గెలిచి ఆయన లేచారు అని చెప్పినప్పుడు నా మటుకు నా శరీరము పులకరించింది. ప్రియరా, సమాధి దగ్గరికి వెళ్ళామండి. అది తెరిచిన సమాధి, అది తెరిచిన సమాధి. కాబట్టి ఆ యొక్క సమాధి తెరిచినట్లుగా ఉంది ఆ సమాధి. ఆ సొరంగలోంచి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సమాధిలో దేర్ ఆర్ 3 కంపార్ట్మెంట్స్. అరిమత యోసేపు, సజ్జనుడు, ధనవంతుడు, సన్హెదురు మహాసభ సభ్యుడు. అరిమత యోసేపు ధనవంతుడు కాబట్టి చక్కగా సమాధిని తొలిపించుకున్నాడు. ఆ సమాధి, ఆ దాని చుట్టూ అరిమత యోసేపు తోట ఉంది. ఆ సమాధి ఆ లోపలి ఎలా ఉంటుంది అని చెప్పి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత దేర్ ఆర్ 3 కంపార్ట్మెంట్స్ ఇన్ ద సమాధి. ఆ సమాధిలో 3 గదులుగా ఉన్నాయి. ఒక గదిలో మనుషులు ఏడుస్తారట, ఇంకొక గదిలో ఆ ఆచారం జరుగుతుంది. కనుక ఒక గది దగ్గర చిన్న సమాధిగా ఉంది, అందులో ఆయనను పాతి పెట్టారు. కానీ అక్కడ చూసినట్లయితే ప్రియులారా, యేసు ప్రభు వారు లేరు అనగా ఆ సమాధి తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్య, యేసయ్య సమాధి తెరిచిన సమాధి. లోకంలో ప్రపంచంలో అనేక మంది రాజకీయ నాయకులు, సాంఘిక నాయకులు, ప్రవక్తలను పిలువబడినారు. అనేక మంది చనిపోయినారు, వారి సమాధులలో పెట్టబడినారు, వారి సమాధి చేయబడినారు, వారి సమాధి ఈనాటి వరకు ముయబడి ఉంది. కానీ సజీవుడైన యేసు ప్రభు వారి సమాధి అది తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పునరుద్ధానుడైనడు, సమాధి ఆయనను దాచుకునలేకపోయింది, మరణం ఆయనను మ్రింగలేకపోయింది. ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, ఏ విక్టోరియస్ జీసస్ జయశీలుడైన యేసయ్య సమాధిని గెలిచి ఆయన పునరుద్ధానుడైనట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పునరుద్ధాన బలం, ఎటువంటి బలం? ఆయన పునరుద్ధాన బలం చేత సమాధిని గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పునరుద్ధాన బలం చేత ఆయన సమాధి తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి నా అంశము ఏమిటి అనగా, యేసయ్య సమాధి తెరవబడింది, తెరవబడిన సమాధి. యేసయ్య సమాధి తెరవబడింది. తెసలోనికయలకు రాసిన మొదటి పత్రిక, దయచేసి బైబిల్ను వారు చూడండి. తెసలోనికయలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తెసలోనికయలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని తల్లి వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మేడలా? అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. ఏ డే ఇస్ గోయింగ్ టు కామ్. ఒక రోజు రాబోతున్నది. విశ్వాసులైన వారి యొక్క సమాధులు కూడా తెరవబడే రోజు వస్తుంది. వారి సమాధులు తెరవబడిన తర్వాత యేసు ప్రభు వారితో కలిసి మధ్యాకాశంలోనికి వారు రాబోతున్నారు. కాబట్టి ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, ఆ యొక్క దృశ్యము, ఆ యొక్క ద గ్లోరియస్ సైట్ను, ఆ మహిమాన్వితమైన దృశ్యం, ప్రభు వారు తన యొక్క ప్రియులతో ఆయన తిరిగి రానయించూ ఉండగా కనుక సమాధులు తెరవబడి ఆ మధ్యాకాశంలో సంగమతో కలవబడే ఆ ఉన్నతమైన అనుభవం కొరకై మనం భూలోకంలో సిద్ధపడుతున్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారికి సమాధి తెరవబడింది. ఒకవేళ యేసు ప్రభు వారు వచ్చే సమయానికి ముందుగా నీవు నేను మరణించినట్లయితే ఒకనొక దినాన్ని మన యొక్క సమాధి కూడా తెరవబడుతుంది. కాబట్టి మనం కూడా అటువంటి పునరుద్ధాన అనుభవంలోనికి మనం కూడా మార్చబడిపోతున్నాం. దయచేసి ఈ రాత్రి నా అంశము ఏమిటనగా పిల్లరా, యేసు ప్రభు వారికి సమాధి తెరవబడిన సమాధి. ఒకనొక దినాన్ని నీ సమాధి కూడా తెరవబడుతుంది. నీ సమాధి తెరవబడాలి అనగా తెరవబడిన యేసు ప్రభు యొక్క ఆ సమాధి నుంచి తెరవబడిన యేసయ్యను మనం చూచే అనుభవంలోనికి రావాలి అనగా భూలోకంలో మన యొక్క జీవితాల్లో కొన్ని తెరవబడిన అనుభవాలు ఉండాలని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నాను.
దయచేసి ఐదు విషయాలు క్లుప్తమైన రీతిగా నేను జ్ఞాపకం చేస్తాను. రాసుకోవాల్సిన వారు రాసుకోనండి. ఏవేమి మన యొక్క జీవితంలో భూలోకంలో మన జీవితాలలో కొన్ని తెరవబడాలో, కొన్ని తెరవబడవలసిన అవసరం ఉందో, ఈ రాత్రి మనం కూడా ఇటువంటి తెరవబడిన అనుభవంలోనికి మనం వెళ్ళినట్లయితే, తెరవబడిన సమాధి కలిగిన యేసయ్యను మనం చూడబోతున్నాం, తెరవబడిన సమాధి అనుభవంలోనికి మనం కూడా రాబోతున్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము ఫిక్కిగా అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 10:30 నేను ముగిస్తాను అని చెప్పాను. నేను మాట కట్టుబడి ఉంటాను, దయచేసి ప్రియులారా దయచేసి నాతో సహకరించాలి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం విశ్రాంతి దినమున గవనిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పడిని అమ్ము తుయితైర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక, ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక. దయచేసి మీ యొక్క బైబిల్లో అండర్లైన్ చేసుకునండి. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమె ఆమె ఇంటి వారిను బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. దేవనామానికి స్తోత్రం. పౌలు గారు దేవునికి వాక్యం చెబుతున్నారు. పౌలు గారు దేవునికి వాక్యం చెబుతూ ఉండగా ఆమె దేవునికి వాక్యాన్ని వింటూ ఉన్నది. నా మాట వినాలి, ఆమె దేవునికి వాక్యాన్ని వింటూ ఉంది. ఆమె పని ఆమె చేస్తుంది. ఆమె దేవుని వాక్యాన్ని వింటూ ఉంది. దైవదాసుడు వాక్యం చెబుతున్నాడు, ఆమె దేవునికి వాక్యాన్ని వింటూ ఉంది. ప్రియ స్నేహితులారా, ప్రియ సోదరులారా, దైవదాసుడు వాక్యం చెబుతూ ఉండగా దేవుని వాక్యాన్ని వినటం అది సరైన పద్ధతి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది ఇటువంటి కూటాలకు వస్తారు, వచ్చి దేవుని వాక్యం చెప్తుంది. చాలా విచారం, ఐ డోంట్ నో చాలా విచారం. కాబట్టి నేను ఇలా చూసి మా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అందాం అనుకున్నాను నేను. కాబట్టి కొంతమంది గైరాజరైపోయారు, ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియదు, చాలా విచారం. కాబట్టి ఈ ఏళ్లతో కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎగుతా ఉన్నాను ఇలాగా. ఎందుచేతనంటే సరిగ్గా వాక్యం చెప్పేటప్పటికి వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎటువంటి పాటగాళ్ళైనా ఎవరికి పెద్ద ఏమి పెద్ద నామటుకు నేను పెద్దవారిని లెక్క పెట్టినట్లేరా. దేవుని వాక్యం చెప్పేటప్పుడు దేవుని వాక్యాన్ని వినాలి. కనుక దేవుని వాక్యాన్ని వినటానికి బదులుగా గైరాజు రావడానికి కాదు, దేవుని వాక్యం చెప్పేటప్పుడు పాటల పుస్తకం చూడటం కాదు, దేవుని వాక్యం చెప్పినప్పుడు వాళ్ళని వీడిని గెల్లటం కాదు, దేవుని వాక్యం చెప్పేటప్పుడు అది ఇది మాట్లాడుకోవడం కాదు. కదూ దేవుని వాక్యం చెప్పేటప్పుడు దేవుని వాక్యాన్ని వినాలి. ప్రియారు దయచేసి వినండి. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఎక్కిపించాలి కదూ. అప్పుడప్పుడు మే ఇంట్లో భోజనాలు పెట్టడానికి వెళ్తుంటారు, భోజనాలు పిలుస్తారు, భోజనాలు ఇంటికి వెళ్తూ ఉంటాం. భోజనాలకి ఇంటికి వెళ్తున్నప్పుడు సరిగ్గా ప్రార్థన చేసినప్పుడే అమ్మగారు వడ్డిస్తుంది. మరి తక్కువ వేయాలను ఎక్కువ వేయాలను మాకు తెలియదు కానీ కళ్ళు మూసుకుంటుండగా, కాబట్టి ప్రార్థన చేసినప్పుడు అమ్మగారు ఆ పాత్ర పట్టుకుని అక్కడ నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలి. కానీ కనుక అక్కడ వంట వడ్డించడానికి కాదు అక్కడ ఉండవలసింది. ప్రియులరా, ప్రార్థన అనుకునేటప్పుడు అప్పుడే ఈ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు, ఆ పని చేయండి ఈ పని చేయండి కాదు. ప్రియులరా, నేను జ్ఞాపకం చేస్తున్నా, ప్రార్థన అప్పుడు ప్రార్థన, వాక్యం అన్నప్పుడు వాక్యం, ఏది ఎప్పుడు ఏది చేయాలో అది నేర్చుకునే వాళ్ళని ప్రభు పెట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ పని నువ్వు చేస్తే దేవుడు తన పనిని తను చేస్తుంటాడు. దయచేసి నా మాట వినండి, మన పని మనం చేయగలిగినట్లయితే దేవుడు తన పనిని తాను చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దైవదాసుడు వాక్యం చెబుతున్నాడు, ఆమె దేవుని యొక్క మాటలేందు లక్ష్యముస్తూ దేవుని వాక్యాన్ని వింటుంది. దేవుడు తన పని చేశాడు. ఏమిటి అనగా తన హృదయాన్ని ఆమె హృదయాన్ని తెరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి అనేకుల హృదయాలను తెరవాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఆశకున్న ప్రాణాలను తృప్తిపరిచి దేవుడు ప్రియులరా ఈ రాత్రి సమయంలో నీ హృదయము తెరవబడాలని దేవుని వాక్యమందు లక్ష్యముంచి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఉంటే చెరువబడిన హృదయంతో చెరువబడిన అనుభవం కొరకై నువ్వు సిద్ధపడుతూ ఈ ప్రాంగణాన్ని నువ్వు విడిచిపెడతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నీ హృదయం తెరువబడాలి అనగా దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచాలి. దేవుని వాక్యం ఏం చెబుతుంది అనగా ప్రియులరా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు కదూ. ఈ రాత్రి సమయంలో మన హృదయము ఎంత మోసకరమైనదో భక్తుడు పౌలు గారు అంటాడు, జీవము లేని దుష్ట హృదయము, జీవము లేని భ్రష్ట హృదయము, విశ్వాసము లేని హృదయము. ఈ హృదయము ప్రియులరా, హృదయము పైకి మంచిగా కనబడవచ్చు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని రాత్రి గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఈ రాత్రి దయచేసి దేవునికి వాక్యాన్ని విందాం, పైకి మంచిగా ఉంటాం, పైకి పాటలు పాడతాం, పైకి బోధలు చేస్తాం, పైకి భక్తిగా ఉంటాం. హృదయము అంతరంగ హృదయము చెడిపోయినట్లుగా, అంతరంగ హృదయము పైకి బాహ్య పురుషుడు కనబడినట్లుగా, అంతరంగంలో లేనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రాత్రి నా ప్రియ
సోదరి, నా ప్రియ సోదరుడా, దేవుని వాక్యమందు లక్ష్యమించు. నీ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకో. నువ్వు పైకి పాడే పాటలు, నువ్వు పైకి మాట్లాడే మాటలు, నువ్వు పైకి చేసే బోధన, నువ్వు పైకి కనపరిచే ఆ ప్రవర్తన నీ యొక్క అంతరంగంలో ఉన్నదో లేదో నువ్వు పరీక్షించుకుని. అందుకని అంటాడు, పాపం చేసిన తరువాత దేవా నీ చిత్తానుసారమైన మనసు, నీ చిత్తము నీ యొక్క జీవితంలో నా ఇందు ఉన్నదేమో లేదో, మీకు వ్యతిరేకంగా ఏమైనా పాపం చేసినమో లేదో నన్ను పరీక్షించి పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకునమునైనా. ఈ రాత్రి సమయంలో కూర్చున్న నా ప్రియులరా, ప్రసంగం చేస్తున్న నేను, కూర్చున్న మీరు మన హృదయాలను పరీక్షించుకునమని ప్రభుపేట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒకే నోటుతో పాట పాడతామండి, అదే నోటుతో సినిమా పాటలు పాడతాం, అదే నోటుతో బూతులు తిడతాం, అదే నోటుతో బూతులు తిడతాం కదూ. విశ్వాసులైన వారు సహితం, ఈవెన్ బాధకులైన వారు సహితం, సువార్త సేవలో ఉన్నవారు సహితం తమ భార్యలను ఎంత అమానుష్యంగా తిడతారండి, ఎంత అమానుష్యంగా కొడతారండి. ప్రియులరా, చాలా విచారకరమైన సంగతి. నువ్వు పెండ్లు చేసుకున్నది నీ భార్యను తిట్టడానికి, నువ్వు పెండ్లు చేసుకున్నది నీ భార్యను కొట్టడానిక. దయచేసి ఎంతమంది భార్యలు భర్తల గురించే కాదు, నేను మనవి చేస్తున్నా, ఎంతమంది భార్యలు ఆ భర్తలు ఒరే తరే సరే అన్నట్టుగా మాట్లాడుతుంటారండి. నాకు ఒక ఆమె తెలుసు, ఆమె సీపురు గట్ట కట్టుకుని సీపురు గట్ట పట్టుకుని ఆయన మీదకి దెబ్బలాటకు వస్తుంది. ఎంత విచారణ సంగతి, సీపురు గట్ట పట్టుకోవడానిక నిన్ను పెళ్లి చేసుకున్నది. కాబట్టి నువ్వు పోషించి నువ్వు పెండ్లి నీవు నిన్ను పోషించి నీకు ఒక స్థాయిని ఇచ్చి నీ భర్తను తిట్టడానికి కాదమ్మా, ఈ నోరును దేవుడిచ్చింది. ఇదే నోరుతో పాటలు పాడతావు, ఇదే నోరుతో ప్రభువును స్తుతించినట్టుగా ఉంటావు, ఇదే నోరుతో బూతులు తిడతాం, ఇదే కాళ్ళతో గుడికి వెళతాం, ఇదే కాళ్ళతో మరలా సినిమా హాళ్ళకు భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అనేక మంది. పైకి భక్తిగా ఉన్నాం, ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా మనం జీవిస్తున్నాం. ఈ రాత్రి మన జీవితాలలో ప్రియులరా, మన హృదయము తెరవబడాలి. మీరు అనేక మంది చూచి ఉంటారు, ప్రసాద హృదయము, విజయ హృదయము అని కొన్ని కొన్ని పుస్తకాలు రావడం మీరు చూచి ఉంటారు. మేమున్నప్పుడు కూడా, నేను రేడియో పరిచయలో ఉన్నప్పుడు ఆ పుస్తకాలు మీకు పంపడం జరిగింది. ఆ ప్రసాద హృదయము లేక ఆ యొక్క విజయ హృదయం చూసినట్లయితే, ఆ హృదయంలో ఒక ప్రక్క నెమిలి, ఇంకొక ప్రక్క పంది, ఇంకొక ప్రక్క కుక్క, ఇంకొక ప్రక్క పాము, ఈ రీతిగా దుష్ట మృగాలన్నీ వేసి ఉంటాయి. ఒక్కొక్క మృగము ఒక్కొక్క లక్షణాన్ని, నెమిలి గర్వం, పంది అది కడగబడిన స్థితి మరలా బురదలో పొరలేదు, పాము మోసం, ఈ రీతిగా ఈ యొక్క హృదయంలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. నా ప్రియ సోదరులారా, అందుకనే పౌలు గారు గలతీకు రాస్తూ శరీర కార్యములు స్పష్టమైనవి, ఇవన్నీ హృదయంతరంగంలో ఉన్నాయి, ఈ హృదయంలో నుండి వచ్చును అని భక్తుడైన మార్కు గారు రాశారు. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయాల్లో, హృదయంలో నుండి దురాలోచనలను, జారుతుములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము చూచర, ఇవన్నీ హృదయంలో ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి నీ హృదయంలో ఉన్న స్థితిని నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఈ హృదయాన్ని తెరవాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఆమె పౌలు గారు చెప్పిన మాట లేదు, ఆమె లక్ష్యం ఉంచింది కనుక దేవుడు ఆమె హృదయాన్ని తెరిచి ఈ యొక్క హృదయంలో మూసుకునిపోయినా, హృదయంలో ఉండిపోయినా ఇటువంటి పాపల లక్షణాలన్నీ బయటకు తీసినట్లుగా మనం చూస్తున్నాం. హృదయం అనేది తలుపునొద్ద యేసు నాదుండు ఉన్న రీతిగా ఈ రాత్రి నీ హృదయం అనే తలుపును యేసయ్య తడుతూ ఉండగా, ప్రభు నా హృదయాన్ని తెరువమునాయన అని, నీ ప్రభునికి నీ హృదయాన్ని తెరువమని ప్రభు పేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ నిజ స్థితి, నీ హృదయ స్థితి అమ్మా బాబు నీకు తెలుసు. నీ హృదయంలో ఏ పాపమునదో ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నిన్ను గద్దిస్తుండగా, పరిశుద్ధాత్మదేవుడు నీకు జ్ఞాపకం చేస్తుండగా, హృదయం అనే తలుపునొద్ద నిలిచి పరిశుద్ధాత్మదేవుడు చదువుండగా ఈ రాత్రి ప్రభు పాదసన్నిధికి వచ్చి, ప్రభు నా హృదయాన్ని తెరువునైనా, తెరువబడిన హృదయము, ఏ ఓపెన్ ద హార్ట్, తెరువబడిన హృదయము, తెరువబడిన హృదయము కలిగిన వాడువు దాను అయితే తెరువబడిన యేసయ్య, ఆ ఉన్నతమైన తెరువబడిన సమాధి కలిగిన యేసయ్య సమాధిని గెలిచి లేచిన యేసయ్య మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఆయనతో కూడా నీవు నేను ఉండాలి అనగా మన హృదయము తెరువబడాలని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1 తెరువబడిన హృదయము, నెంబర్ 1. నెంబర్ 2 క్విక్గా, నెంబర్ 2 లూకాసు వార్త 24వ అధ్యాయము 16వ వచనం. దయచేసి మీరు చూసిన వారు చూడండి, ఒకవేళ క్విక్గా తీసుకుని పోతే రాసుకునండి, నేను చదువుతున్నాను. అయితే లూకాసు వార్త 24:16, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఎమ్మాయి గ్రామానికి ప్రభు వారు వెళుతూ ఉండగా, ఇద్దరు మనుషులతో కలిసి వెళుతూ ఉండగా, పిల్లరా 7.5 మైళ్లు యేసు ప్రభు వారు నడిచి వెళ్లారండి. యేసు ప్ర
ప్రభువారు నడిచి వెళ్తూ ఉండగా వారిని గుర్తుపట్టలేని కన్నులు, యేసు ప్రభువారిని గుర్తుపట్టలేని కన్నులుగా వారి కన్నులు మూయబడినట్లుగా, వారి ప్రక్కనే యేసయ్య నడుస్తున్నప్పటికీ కూడా వారి కన్నులు మూయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి అదే లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 30-31 వచనాలు. ఆయన వారితో కూడా బోధనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టి దేవునామానికి స్తోత్రం, వారి కన్నులు మూయబడిను, వారి కన్నులు తెరువబడిను. దయచేసి రాత్రి మీరు ఈ మాటలతో వెళ్ళాలి, వారి ఆమె హృదయము తెరువబడింది, వీరి కన్నులు తెరువబడిను. లూదియా హృదయము మూయబడిను, లూదియా హృదయము తెరువబడిను. వీరి కన్నులు తెరువబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా అనేక మంది కన్నులు మూయబడుతున్నాయి కదూ. ఈ యొక్క ఉదయ కాలంలో నేను బయలుదేరి ప్రయాణం చేస్తూ వస్తూ ఉండగా నేను పత్రిక చదువుతుండగా మానవ రాక్షసు అని ఏదో ఒక స్టోరీ వేశారు. ఏమిటి మానవ రాక్షసి అని చదువుతుంటే, ఒక 38 సంవత్సరాల వ్యక్తి కలిగిన ఒక యవనస్తుడు, 38 సంవత్సరాలు కలిగిన యవనస్తుడు కామాంధుడై అనగా కామము చేత అంధుడై కన్నులు కనబడలేకుండా కామాంధుడై 10 సంవత్సరాల పాపను పాడు చేసినట్లుగా, పాడు చేయడం మాత్రమే కాకుండా ఆ పసి కన్నును చంపి అతడు పాతి పెట్టినట్లుగా పత్రికలో మనం చూస్తున్నాం. ఎందుచేత 10 సంవత్సరాల పాపను వాడు చేశాడు, పాడు చేశాడు అనగా కామాంధుడై తన కన్నులు, యుగ సంబంధమైన దేవత తన కన్నులు మూసివేసింది. ఎంతమంది ఈ రాత్రి సమయంలో కూర్చుని వారి యొక్క జీవితాల్లో ఈ రాత్రి ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. దొరికితేనే దొంగ, నీ పాప జీవితంలో నువ్వు పట్టుబడితేవైనా పాపివి, నీ యొక్క జీవితంలో పట్టుబడగనంత అంత సేపు నిష్టానుసారంగా నీవు జీవిస్తావా? ఈ రాత్రి దేవుని సముఖంలో ఉన్నావు నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సోదరి. నీ అంతరంగ జీవితం, నీ రహస్య జీవితం నీ ప్రభు వారికి తెలుసు. నువ్వు దొరికినా నువ్వు దొరకకపోయినా నువ్వు పాప జీవితంలో ఉన్నంతసేపు నువ్వు దొంగవే, నువ్వు పాపివే. మనుషుడా, ఈ రాత్రి సమయంలో నీవు మోసపోకుడి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కొయ్యును. ఈ రాత్రి సమయంలో అతడు కమాండుడై పాపం చేశాడు, దేవునిని గుర్తుపట్టలేకుండా, దైవం అనే భీతి లేకుండా ఇష్టానుసారంగా పాపం చేశాడు. ఎంతమంది ఈ దినాల్లో ఈ రీతిగా పాపం చేస్తున్నారు పిల్లరా? వాయు వరుస లేకుండా, మంచి చెడు లేకుండా, దైవ భీతి లేకుండా ఇష్టానుసారంగా పాపం చేస్తున్న వారిని నేను ఎరుగుతున్నానే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నంద్యాలలో దేవునికి వాక్యం చేతూ ఉండగా ఒక యవనస్తుడు వచ్చాడు, అంకుల్ అని మాట్లాడుతూ నాతో అన్నాడు, ఐ వాజ్ ఎ డ్రగ్ అడిక్ట్. నేను ఆ యొక్క మందు దానిని తీసుకునేవాడిని, ఫెఫిడ్రిన్ ఇంజక్షన్ తీసుకునేవాడిని. నాకు కళ్ళు సరిగ్గా కనబడేవి కావు, నాకు మతి స్థిమితం ఉండేది కాదు. ఏమి చేసేవాడు అందుడుగా వృద్ధివానిగా నేను చేసేవాడిని. ఈ రాత్రి కూటమిలో మీరు మాట్లాడుతుండగా నా ప్రభు నా కన్నులు ముట్టాడు, నా కన్నులు తెరిచాడు. గత రాత్రి ఆయన నాతో అన్నమాట, గత రాత్రి నేను శారీరక నరకాన్ని అనుభవించాను అంకుల్, గత రాత్రి నేను ప్రతిడ్రిన్ తీసుకోలేదు. నా ప్రభు నాతో మాట్లాడాడు, నా కన్నులు తెరిచాడు. దేవునామానికి స్తోత్రం. యేసు ప్రభు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఈ రాత్రి సమయంలో ఏ పాపం చేత ఇక్కడ కూర్చున్నావు? ప్రియ యవనస్తురాలా, ప్రియ కుటుంబీకురాలా, ఏ స్థాయిలో ఉన్నావో, ఏ పాపము నీ ఆత్మీయ జీవితానికి మనోనేత్రాలకు గుడ్డితనం చేసి నిన్ను గుడ్డివానిగా నీ కన్నులు కనబడకుండా చేసిందో, నీ కన్నులు తెరవబడాలని ఈ రాత్రి ప్రభు ఆశిస్తున్నాడు. వారి కన్నులు తెరవబడిను. నీ కన్నులు యేసయ్య తెరవడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. తెరవబడిన హృదయం గలవారు, తెరవబడిన కన్నులు గలవారు, తెరవబడిన కన్ను గల వారు తెరవబడిన ఆకాశాన్ని చూడబోతున్నారండి. తెరవబడిన కన్నులు కలిగిన వారు మధ్య ఆకాశంలోనికి వచ్చి ఆ ప్రభువును కలుసుకునబోతున్నారు. ప్రియులారా, తెరువబడిన హృదయము, తెరువబడిన కన్నులు, రెండు. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, అదే లూకాసు వార్త 24వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారు మనస్సును తెరిచి లేఖనమును గ్రహించినట్లుగా. వినరా, లేఖనమును గ్రహించినట్లుగా. రెండు మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 35వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 35వ వచనం, అంతటా వాని చెవులు తెరువబడిను. వినరా, అంతటా వాని చెవులు తెరువబడిను అనగా అంతటా వాని చెవులు మూయబడిను కదూ.
ఈ దినాల్లో వారి చెవులు మూయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏం ప్రసంగం చేశాను బ్రదర్ అంటే, నీ ప్రసంగం సరిగా వినలేదని అంటాడు ఒకడు నా దగ్గరికి వచ్చి. నీ ప్రసారే ప్రసంగంలో కూర్చున్నావు కదా, వినలేదని అంటే ఎక్కడో పెట్టాడన్నమాట. మైండ్ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ కదా. మీలో చాలా మంది కూడా బాడీ ఫిజికల్లీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఉంటుంది మన మనస్సు కూడా. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో నేను మనవి చేస్తున్నా, వాడి చెవులు తెరవబడిను. ఈ రాత్రి నీ చెవులు తెరవబడాలి. ఈ రాత్రి ఆలోచించు, ఏం వింటున్నావు నీ యొక్క జీవితంలో. కొంతమంది చెవులు ఎలా ఉంటాయంటే, అందుకని అన్నాడు ఆ దేవుని వాక్యం, దురద చెవులు. ఎంతసేపు దురద పెడతా ఉంటాయి. ఎవరైనా ఏదైనా సాడీలు చెప్తేనే గాని, ఎవరైనా సాడీలు చెప్పి వినటానికే వాళ్ళ చెవులు ఉన్నాయి అన్నట్టుగా వారి యొక్క జీవితాలలో జీవిస్తూ ఉంటారు. ఎంత విచారకరమైన సంగతి అండి. ఒక ఆమెకు చెప్పరా, ఆమె ఆల్ ఇండియా రేడియో వెళ్ళిపోద్ది, అందరికి వెళ్ళిపోద్ది అంతే, ఊరంతా వెళ్ళిపోద్ది, ఆమె నోట్లో పడేసేవా చాలంతే, ఆల్ ఇండియా రేడియో కంటే కిక్కుగా వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటాం. కొంతమంది కాసుకుని ఉంటారు సెవులు, కనుక ఇది చెప్పాలి ఇది చెప్పాలి. ఒకడు తెలుస్తూ ఉంటది, వాడు తెలుస్తూ ఉంటే ఎప్పుడు చెప్పేసా ఎలాంటి కాళ్ళు ఊరికనే అక్కడ కంగారుగా ఉంటాయండి, వెళ్ళిపోతాడు. ఇంకొక సెవులు అక్కడ రెడీగా ఉంటాయి, ఇప్పుడు అలా చెప్పి అంతవరకు దురద పెడతా ఉంటాయి. మూసుకుపోయి సెవులు తెరవబడ్డాయి. ఈ రాత్రి నీ సెవులు తెరవబడాలి, లోకానికి నీ సెవులు మూయబడాలి, దేవుని వాక్యానికి నీ సెవులు తెరవబడాలని ప్రభుపేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తెరవబడిన హృదయం, అమ్మా మీరు వెళ్తుండగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి, మీరు వెళ్తుండగా విషయాలు మాట్లాడుతూ వెళ్ళాలి. అమ్మాయి గ్రామస్తులు వారు వెళ్తుండగా మాట్లాడుతూ వెళ్తున్నాడు. ప్రకృతి ఉన్నవాడు ఏసయ్యని తెలియకుండా అడిగినప్పుడు ఏమిటి విషయాలు మాట్లాడుకున్నారంటే, రే నీకే తెలియదా అని చెప్పి ఏసయ్య విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మేండ్లకు వెళుతూ ఉండగా ఈ విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళండి. ఏంటా విషయాలు? తెరువబడిన హృదయము ఒకటి, రెండవది తెరువబడిన కన్నులు రెండు, మూడవది తెరువబడిన మనస్సు మూడు, నాలుగవది తెరువబడిన చెవులు నాలుగు, ఐదో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త కాదు, లూకా సువార్త మొదటి అధ్యాయము 64వ వచనం. లూకా సువార్త మొదటి అధ్యాయము 64వ వచనం. వెంటనే అతని నోరు తెరువబడిను. వెంటనే అతను నోరు తెరువబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగాను. అతని నోరు తెరువబడింది, అతని నోరు మూయబడింది, అతని యొక్క అవిశ్వాసం వలన అతని నోరు మూయబడింది. ఒక సమయం వచ్చింది అతని నోరు తెరువబడింది. తెరువబడిన నోరు, నీ నోరు మూయబడిందా? కొంతమంది నోరులు మూయబడి ఉంటాయి. చెప్పరా బాబు సాక్ష్యం చెప్పు అంటే నోరంతా మూసుకుని ఉంటాడు. తిట్టమంటే ఓ శ్లోకాలు ఇస్తాడు అంతే, తిట్టడానికి నోరు వస్తుంది కనుక ఏమేమో చేయడానికి నోరు వస్తుంది. కానీ నీ ప్రభుని కొరకు నోరు తెరవాలి. ఈ రాత్రి సమయంలో నేను ముగిస్తున్నాను పిల్లరా. తెరువబడిన ఆకాశము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడిను. తెరువబడిన పరలోక ద్వారములు అమ్మా, తెరువబడిన పరలోక ద్వారముల గుండా ఆ పరలోక మహిమానుతుడైన పరలోకంలో మహిమానుతుడైన యేసయ్యను చూడాలి అనగా, తెరువబడిన ఆకాశము అనుభవం నువ్వు చూడాలి అనగా, తెరువబడిన సమాధిలో నుంచి పునరుద్ధానుడై పైకి ఆరోహుడైన యేసయ్య మధ్యాకాశంలోనికి వస్తూ ఉండగా, తెరువబడిన హృదయంతో ఆ ప్రభు యొక్క తెరువబడిన అనుభవంతో ఆ ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్లాలి అనగా, ఈ ఐదు అనుభవాలు కూర్చున్న నీవు ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. తెరువబడిన హృదయము, తెరువబడిన కన్నులు, తెరువబడిన మనస్సు, తెరువబడిన చెవులు, తెరువబడిన నోరు, తెరువబడిన నాలుక, ఈ ఐదు అనుభవాలు నీకుంటే ఈ రాత్రి సమయంలో మహిమాన్వితుడై రాబోతున్నా యేసును నీవు నేను కలుసుకుంటావు. తెరువబడిన ఆకాశము మన కొరకు తెరువబడబోతుంది, పరలోకము తలుపులు తెరువబడబోతున్నాయి. ఆ తెరువబడిన పరలోకంలో మహిమాన్వితుడు సింహాసనాసీనుడైన ఆ ప్రభును చూడాలంటే భూలోకంలో ఇక్కడ కూర్చుని ఉంటూ ఉండగా, నా ప్రభువా నా హృదయాన్ని తెరువునైనా, నా కన్నులు తెరువునైనా, నా మనస్సు తెరువునైనా, నా చెవులు తెరువునైనా, నా నోరు తెరువునైనా, తెరిచిన అనుభవం నాకు దయచేయమనైనా, తెరిచి రాబోతున్న మీ యొక్క సముఖంలో నన్ను కూడా చేర్చుకోనైనా అని ప్రార్థించవల్లని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అతి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృపామయుడు మినిస్ట్రీస్ వారి క్యాసెట్స్ కావలసిన వారు ఈ అడ్రస్ కు రాయండి, పోస్టు ద్వారా పంపగలం. మా అడ్రస్ ఎన్ దాస్బాబు, డైరెక్టర్ కృపామయుడు మినిస్ట్రీస్, వసంతరాయపురం 5వ లైను, గుంటూరు
5220002 ఆంధ్రప్రదేశ్ ఇండియా.